హాయ్ యస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వాటికి చూసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ యస్, ఈరోజు మన ఛానల్లో మన రెసిపీ వచ్చేసి సేమియా కేసరి. బాండి పెట్టి స్టవ్ వెలిగించాను, అందులో కొంచెం నెయ్యి వేసాను అన్నమాట. ఇప్పుడే చూస్తున్నారు కదా, ఈ నెయ్యి కొంచెం వేడెక్కాలి. ముందుగా అయితే ఈ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అయితే వేయించేద్దాం. నెయ్యి అయితే వేడెక్కింది, జీడిపప్పు వేసుకుంటున్నాను. జీడిపప్పు అయితే వేగాయండి, ప్లేట్లోకి తీసుకుందాం. తీసుకున్నాం కదా, ఇప్పుడు కిస్మిస్లను అయితే వేయించేసుకుందాం. జీడిపప్పు వేయించేసుకున్నాం కదండి, కిస్మిస్ను అయితే వేయించుకుందాం నెయ్యిలోనే. అదే నెయ్యిలో కిస్మిస్లు త్వరగా వేగుతాయన్నమాట. వేగాయి అని ఎలా తెలుస్తుంది అండి మనకి అంటే, ఉబ్బుతాయన్నమాట. చూసారు కదా, జీడిపప్పు వేయించేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. అట్ ది సేమ్ టైం కిస్మిస్లను కూడా వేయించుకున్నాను, పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఇదే నెయ్యిలోకి నేను చూస్తున్నారు కదా, కిస్మిస్ వేయించాను, పక్కన పెట్టేసుకున్నాను. జీడిపప్పును కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇదే నెయ్యిలో, ఈ రెండింటిని వేయించుకున్న నెయ్యిలోనే ఒక కప్పు సేమియాని తీసుకొని వేయించుకోవాలండి. చూసారా, ఇదిగోండి ఇలా వేసుకుంటున్నాను. వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకున్నాం కదండి, ఇప్పుడు సేమియాని అయితే వేయించుకుందాం. సేమియాని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేద్దామండి. ఇవి నీళ్ళు బాగా మరగాలన్నమాట. ఓకేనా, మరగనిద్దామండి ఒక 10 నిమిషాల పాటు. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు వెయిట్ చేద్దాం, బాగా మరగాలి వాటర్ అనేవి. వాటర్ అయితే మరుగుతున్నాయి కదా, ఈలోపు కొంచెం మరగకముందే ఫుడ్ కలర్ కొంచెం వేసుకుందామండి. నా దగ్గర చూసారా రెడ్ కలర్ ఉంది, రెడ్ కలర్ వేస్తున్నాను. కొంచెం వేయండి, ఎక్కువ వేసుకోకూడదు. వేసి స్పూన్ తోటి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారుగా ఏ కలర్ వచ్చిందో, వాటర్ అనేది బాగా మరగాలన్నమాట. ఒక్క 10 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉంచుదాం, వాటర్ని మరగనిద్దామండి. చూద్దామండి
వాటర్ మరిగాయో లేదో చూసారా, బాగా మరుగుతున్నాయన్నమాట. ఇప్పుడే మనం సేమియాని అయితే యాడ్ చేద్దాం. ఓకేనండి, సేమియాని అయితే యాడ్ చేద్దాం. సేమియా కూడా ఉడకాలి కదా. ఒక్క 10 నిమిషాలు ఈ వేడి నీటిలో సేమియాని ఉడకనిద్దామండి, మూత పెట్టేద్దాం. ఓకేనా, 10 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. 10 నిమిషాల తర్వాత ఆఫ్టర్ 10 మినిట్స్ బాగా ఉడికిందండి సేమియా. అయితే మీకు తెలుస్తుందా, ఇప్పుడు ఇన్నిటిలోకి షుగర్ యాడ్ చేద్దాం. ఎంత కప్పు సేమియా తీసుకున్నాను అంతే కప్పు షుగర్ కూడా తీసుకున్నాను. వీటిని బాగా మిక్స్ చేద్దామండి. షుగర్ వేసాం కదండి, ఇదిగోండి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క 5 సెకండ్స్ అలాగా మూత పెట్టేసి ఉంచుదాం. ఎందుకంటే ఆ షుగర్ మొత్తం ఆ సేమియాకి పట్టాలి, థిక్గా వచ్చింది అనమాట. ఇప్పుడైతే వాటరీ వాటరీగా ఉంటుంది, మనం ఏం చేయలేం. సో ఒక 5 మినిట్స్ మటుకి ఆగితే ఆ షుగర్ సిరప్ మొత్తం ఆ సేమియాకి పడుతుంది. ఒక 5 మినిట్స్ మరగనిద్దామండి అలాగా సేమియాని. ఒక్క 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా, బాగా మరిగిపోతుంది అన్నమాట షుగర్ సిరప్ కూడా. కలుపుకున్నామండి, చూసారా దగ్గర పడుతుందన్నమాట బాగా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 యాలక్కాయలు తీసుకున్నానండి, 2 యాలక్కాయలని ఇలాగ చేసుకున్నాను. ఓకేనా, మీరైతే మిక్సీ కూడా పట్టుకుంటాను అనుకుంటే పట్టుకోండి, నాకైతే ఇలా ఇష్టం అందుకని నేను ఇలా చేశాను, విడదీశాను అన్నమాట. 2 యాలక్కాయలని ఇలా వేసుకుంటున్నాను, వాటితో పాటుగా ఆల్రెడీ వేయించుకున్నాను కదా కిస్మిస్ని కూడా వేయించుతున్నాను. కిస్మిస్ ఎట్ ది సేమ్ టైం మనం ఇంకోటి వేయించాం కదా, ఏంటి అది, జీడిపప్పు అన్నమాట. ఆ జీడిపప్పు కూడా వేసేస్తున్నాను. వీటితో పాటు కొంచెం నెయ్యి వేసుకుందామండి, బాగా కలుపుకుందాం. ఒక 5 నిమిషాలండి మూత పెట్టేసి ఉంచుదాం. ఒక 5 మినిట్స్ తర్వాత మూత చూస్తే ఇలా సెటరేట్ అయిపోయింది అనమాట. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను కూడా. ఒక 5 నిమిషాలు చల్లార్చి సర్వ్ చేసుకుందామండి. ఇలా తీసుకున్నానండి చిన్న ప్లేట్లోకి. ఎంత రెడీ చేసినా ఎలా ప్రిపేర్ చేసినా ప్రతి ఫుడ్కి గార్నిష్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, చూసారా అండి, జీడిపప్పు సేమియా కేసరి అయితే రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీగా జ్యూసీ జ్యూసీగా ఉంది. నాకైతే వావ్ ఎప్పుడు తినేద్దామా అనిపిస్తుంది అన్నమాట. ఇలా ఒక్కొక్క స్పూన్ తింటుంటే, ఒక్కొక్క జీడిపప్పు, ఒక్కొక్క కిస్మిస్ అలా పంటి తగులుతుంటే సూపర్ టేస్ట్ కదండి. సేమియా కేసరి ఈజ్ రెడీ ఫర్ ఈట్. ఓకేనా, మన ఛానల్లో ఈ సేమియా కేసరి అన్నది సూపర్ స్ట్రక్చర్ అయితే వచ్చింది, సూపర్ స్మెల్ అయితే వస్తుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి, స్ట్రక్చర్ వచ్చిందా లేదా, టేస్ట్ ఎలా వచ్చింది అన్నది నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి.
ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఇలాంటి సేమియా కేసరి మీరు చూడగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.